మార్క్ సువార్త 9:32 ఉంటుంది, మోకదయ్యం ఉందంటే. ఈ దేయం ఏ దెయ్యం అండి? ఈ దెయ్యం ఏం చేయదు? మాట్లాడదు. నువ్వెన్ని చేసినా మాట్లాడదు. ఈ దెయ్యం ఒక దెయ్యం ఉంది. అలాగే మార్క్ సువార్త 9:25 ఉంటుంది, మోగ చెవిటి దెయ్యం ఉంది. ఏ దెయ్యం? మోగ, రెండవది చెవిటి. ఈవిడ మాట్లాడదు, చెప్పింది విందు. మొదట దెయ్యమేమోనో మోగ దెయ్యం, చెప్పింది వింటది కానీ మాట్లాడదు. ఈ రెండవ దెయ్యం అంటే మోగ, రెండవది చెవిటి దెయ్యం. మూడవ దెయ్యం బలహీనపరచు దెయ్యం. ఏ దెయ్యం? ఇదవ దెయ్యం. ఇక రకరకాల దెయ్యాలు ఉన్నాయి. అసలు దెయ్యము ఏమిటి? ఆ దెయ్యము వల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉన్నా, ఉపయోగాలు లేవా? అసలు దేవుడికి దెయ్యానికి ఏమిటి సంబంధం? అది మనం అంశముగా ఈరోజు మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. మన గ్రంథాలు తెరుద్దాం. చూడండి, లోకసువార్త 13:10 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఈమంట మందిరములోనికి వచ్చిందంట. మందిరములోనికి వచ్చిన ఈమెకి బలహీనపరుచు దెయ్యము పట్టుకుందంట. ఏం పరుచు దెయ్యము? అందరు చెప్పాలి, బలహీనపరుచు దెయ్యం. ఈ దెయ్యము ఈమెకి కనబడుతుందా? కనబడుతుందా? యేసు ప్రభు వారు అన్నాడు అక్కడ, అమ్మా నీ బలహీనత నుంచి నీవు విడుదల పొందావు. ఆమె అక్కడ అడగలేదు, ఏమని, నాకు దెయ్యం పట్టింది నన్ను స్వస్థపరచమని అడగలేదు. అంటే కొన్ని దెయ్యాలు, కనబడే దెయ్యాలు ఉన్నాయి, కొన్ని కనబడని దెయ్యాలు ఉన్నాయి. కనబడే దెయ్యాలు శానా దెయ్యము పట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. ఊరు జనమంతా అతను చూశారు, ఏమన్నారు? ఇతనికి దెయ్యము. ఊరు జనమంతా కూడా ఒక ముద్ర వేశారు, శానా దెయ్యము పట్టినవాడు, అనగా దెయ్యము పట్టినవాడు అక్కడ నివాసం చేశాడు. ఈమె మందిరములోనికి వచ్చిందే కానీ ఈమెకు దెయ్యము పట్టినట్లుగా తెలియదు. ఆమెకు తెలుసా? తెలియదు. అంటే ఈ రకంగా చూస్తే కనబడిన దెయ్యాలు ఉన్నాయి, రెండవది కనబడనికు దెయ్య, కనబడే దెయ్యాలు ఉన్నాయి, కనబడని దెయ్యాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, దెయ్యము పట్టిన వాడు ఎలా ఉంటాడు? ఏంటండి ఆలోచిస్తున్నారా? దెయ్యం పట్టిన వారు ఎవరు ఎలా ఉంటారు? నీరసంగా ఉంటారా? అసలు ఆడులో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. చాలా దెయ్యం కలిగిన వాడు రాళ్లతో కొట్టుకుంటున్నాడంట. అంటే ఆ శక్తి వాడి నుంచి వచ్చిందా? లేదు లేదు, లోన ఉన్నది అలాగూ అతనిని బానిసగా చేసింది. ఇప్పుడు దెయ్యము పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారనుకో, ఆ వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన ఏమిటో తెలుసా? మాట్లాడిన మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. రెండవది గుర్తుపట్టవలసిన వారిని గుర్తుపట్టదు. మూడవది వ్యతిరేకమైన పనులు ప్రతిదీ చేస్తుంది. ఉదాహరణకి, అమ్మా ఇదిగో మీ నాన్న అంటే, నాన్న ఎవడరు నువ్వా అని అంటది. నాన్న ఎంతో ప్రేమ ఈమెకి, కానీ ఏమంటది, ఎవడరు నువ్వు, నేను ఎవరిని అనుకున్నావు అని అంటది లోన్ నుంచి. అంటే ఎవరు మాట్లాడుతున్నారు లోన్ నుంచి? అమ్మా నీన్రా, నీ తల్లినిరా, తల్లివా, తల్లివా, దెయ్యానివా నువ్వు, నేను దెయ్యాన్ని అని అది అది వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఒక దెయ్యము మనిషిలో పడితే ఆ వ్యక్తిని సజీవంగా ఉంచదు, మనశ్శాంతిగా ఉంచదు, నెమ్మదిగా ఉంచదు, ఇక అతని జీవితంలో ఆదరణ లేకుండా చేస్తుంది. దెయ్యము లక్షణం అదే. దెయ్యము ఒక మనిషిని సమృద్ధమైన కృపకు తీసుకుని వెళ్ళదు. తన లక్ష్యం ఏమిటంటే అతన్ని పతనము చెయ్యాలనే లక్ష్యం కలిగి ఉంటారు. అంటే అతడు నాశనం అవ్వాలని. ఆ దెయ్యము చివరికి ఎక్కడికి తీసుకుని వెళ్తుందో తెలుసా? మరణానికి తీసుకుని వెళ్తుంది. చాలా గమనించండి మీరు, ఉరిపోసుకున్న వారు, ఆ దెయ్యము వారిలో ఉండి ప్రేరేపిస్తుంది, నీవు చచ్చిపో,
నీవు బ్రతకడం వేస్ట్. ఎందుకు నువ్వు బ్రతకడం? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదని లోను నుంచి ప్రేరేపించి ఊరి కమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు ఊరు వేసుకుంటావో ఆ ఊరిలో గిలగిలగిల కొట్టుకుంటావు, వెంటనే నీలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, నేను బ్రతికితే బాగు. చూడండి, కిరోసను పోసుకున్నవారు పోసుకున్నప్పుడు బాగానే ఉంటారు, ఆ వెలిగించుకున్నప్పుడు బాగానే ఉంటారు. ఆ వెలిగించుకున్న వెంటనే వారిలో ఉన్న దెయ్యము బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రతకాలని ఆశ, అప్పుడు బిడ్డల మీద ప్రేమ కలుగుతుంది, అప్పుడు భర్త మీద ప్రేమ కలుగుతుంది, అన్నిటిలో ప్రేమ కలుగుతుంది, బ్రతకాలని ఆశ కలుగుతుంది. కనబడే దెయ్యాలు ఉన్నాయి, కనబడని దెయ్యాలు ఉన్నాయి. కనబడే దెయ్యాల గురించి మనము ధ్యానించటం లేదు, కానీ కనబడని దెయ్యాల గురించి మనం ఒక్కసారి ముందుకు వెళ్ళి ధ్యానించుకుందాం. ఈ వ్యక్తి ఎక్కడ ఉంది? మందిరములో ఉంది. ఏ సమాజ మందిరములో అందరితో ఆరాధన చేయడానికి వచ్చింది. ఈమెకి ఏమి వంగిపోయింది? నడుము వంగిపోయింది. నడుము వంగిపోయిన ఆ స్త్రీ మందిరములోనికి రాగానే విషము ఆమెకు తెలియదు. ఏమని? ఈ నాకు దెయ్యము పట్టిందని. ఈరోజు చాలామంది జీవితంలో వారికి తెలియకుండానే దెయ్యము వారిలో ప్రవేశిస్తుంది. ఇది ఖచ్చితంగా నిజము. ఎలా చెబుతారు అంటారేమో, నా పరిస్థితి మారటం లేదు, నా కుటుంబంలో సమాధానం ఉండటం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఆ సమాధానాన్ని తీసివేసి అసమాధానం తీసుకొచ్చేది దెయ్యము. ఇది మానవ రీతిగా మనం ఏమనుకుంటాం, నాకు కష్టం వచ్చింది అనుకుంటున్నాం, మనకు బాధ వచ్చింది అనుకుంటున్నాం, మనకి వేదన వచ్చింది అనుకుంటున్నాం. కానీ నీకు తెలియకుండానే ఆ స్త్రీ ఆ మందిరంలో అడుగుపెట్టింది. తనకు తెలియకుండానే సాతాను ఆమెలో ప్రవేశించింది. అలాగే మనకు తెలియకుండానే మన కుటుంబంలో సాతాను ప్రవేశిస్తుంది. మనకు తెలియకుండానే నీ భర్తలో, మీకు తెలియకుండానే నీ భర్తలో సాతాను ప్రవేశిస్తుంది. నీకు తెలియకుండానే నీ బిడ్డల్లో సాతాను ప్రవేశిస్తుంది. ఎలాగూ చెప్పుతారని అని అంటారేమో, నీ బిడ్డల మాట వింటలేదు, నీ భర్త మారటం లేదు, సమాధానం ఉండటం లేదు, శాంతి ఉండటం లేదు, నెమ్మది ఉండటం లేదు, ఆదరణ ఉండటం లేదు, కృప ఉండటం లేదు. కారణం ఏమిటో తెలుసా? నీకు తెలియకుండానే నీ కుటుంబంలో ఏముంది? దెయ్యపు శాస్త్రలు కలిగిన, ఆ దెయ్యపు ఆలోచనలు కలిగిన సాతాను నీ కుటుంబంలో నిలిచి ఉంది. తాగుతున్నాడండి, అది అలవాటైపోయిందండి అనుకుంటున్నారు మీరు. తాగుతున్నాడని ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో తాగుతున్నాడు అని అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు కాదని ఎప్పుడు ఉన్న గొడవేనండి అని అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు కాదని ఎప్పుడు ఉన్న మా పరిస్థితి ఇంతేనండి అనుకుంటున్నారు. నీ బిడ్డల జీవితంలో సమాధానం లేకపోయినా, నీవు సమాధానం లేకపోయినా, కుటుంబంలో పరిస్థితులు మార్పు లేకుండా ఉన్నప్పుడు కూడా అది సూచనలు ఏమిటో తెలుసా? ఆమెలో సాతాను క్రియలు పనిచేస్తున్న, సాతాను క్రియలు ఉన్నవాడు దేవుని మందిరానికి రాడు. అనగా సాతాను మనసు కలిగిన వాడు, సాతాను అతనికి తెలియకుండా అతనిలో ప్రవేశించి అతను నడిపించుచున్నప్పుడు అతనికి ప్రార్థన అనుభవం ఉండదు. రెండవది, దేవుని యందు ఆసక్తి ఉండదు. మూడవది, ప్రార్థన చెయ్యాలని మనసు ఉండదు, ప్రార్థనతో గడపాలని మనసు ఉండదు, వాక్యము చదవాలని మనసు ఉండదు, వాక్యములో ఎదగాలని మనసు ఉండదు, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని మనసు ఉండదు. వారు ఎటువంటి వారో తెలుసా? వారు నీవు గ్రహించవలసినది, ఆత్మ ద్వారా గ్రహించవలసింది ఏమిటో తెలుసా? వాణిలో దెయ్యము వానికి తెలియకుండానే పనిచేస్తుంది. మరలా చెప్తున్నాను వినండి, ఒకవేళ నీలో ప్రార్థన లేదు అని అంటే, నీలో దేవుని యందు ఆసక్తి లేదు అని అంటే, నీలో దేవుడు యొక్క సన్నిధికి అనుభవించే అనుభవంలోనికి రావటం లేదు అని అంటే, నీవు దేవుడితో సత్సంబంధమైన జీవితము లేదు అని అంటే, ప్రతిరోజు నువ్వు ప్రార్థన అనుభవం నీలో లేదంటే, నువ్వు గ్రహించుకోవలసింది ఏమిటో తెలుసా? నీకు తెలియకుండానే నీలోనికి ఏముంది? దెయ్యము ఉంది. అనగా సాతాను నిన్ను ఏలుతుంది. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నిలిచి ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నిలిచి ఉంటే ఆ వ్యక్తి జీవితం ఆత్మీయంగా నిలబడతాది.
నువ్వు నిలబడలేకపోతున్నావు. కానీ ఎందుకు నిలబడలేకపోతున్నావు తెలుసా? నీకు తెలియకుండానే దెయ్యం నీలో పనిచేస్తుంది. చాలా బాధకరంగా ఉంటుంది దెయ్యం నీలో పనిచేస్తుందనే మాట చెప్పాలంటే. మీకు ఒక బాధ వేయచ్చు, కానీ ఆలోచన చేయండి, దేవుడు ఉన్న దగ్గర దెయ్యము ఉండదు. దేవుడు ఉన్న దగ్గర పరిశుద్ధత ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర ప్రార్థన ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర స్తుతించే అనుభవం ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర మహిమపరిచే అనుభవం ఉంటుంది. దేవుడు ఉన్న దగ్గర అన్నిటిలో నీవు ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్లగలుగుతావు. ఆలోచన చేయి, దేవుడితోనే భక్తి చేస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, ఆయనతో సహవాసం చేస్తున్నట్లుగానే ఉంటున్నావు, కానీ నీకు తెలియకుండానే నీలో దెయ్యము ప్రవేశించిందేమో ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు నీకు నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, నువ్వు దేవుడితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నావో నీకు నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది, ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావో నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది, మనుషులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, మనుషులు లేనప్పుడు ఎలా ఉంటున్నావో నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది, ఊరులో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఊరు దాటిన తర్వాత ఎలా ఉంటున్నావు నీ మనస్సాక్షికి తెలుస్తుంది, నీ భర్త దగ్గర ఎలా ఉంటున్నావు, నీ భార్య దగ్గర ఎలా ఉంటున్నావు నీ మనస్సాక్షికి తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నీవు అదే ప్రవర్తన కలిగి ఉంటే నీలో ఉన్నది దెయ్యము నీకు తెలియకుండా నీలో ప్రవేశించింది, అది నీ ద్వారా పనులు చేయించుకుంటుంది. జాగ్రత్త, ఒకరి జీవితంలో సాతాను ఉంటే వారి జీవితంలో ఎన్నడూ ఆశీర్వాదాన్ని చూడలేరు. ఆ రోజంట ఆ సమాజ మందిరంలోనికి ఈ స్త్రీ వచ్చినప్పుడు వంగిపోతూ వస్తుంటే ఆ మందిరంలో చాలా మంది ఉన్నారు, ఆ మందిరంలో చాలా మంది ప్రజలు వచ్చారు. ఆమెని ఎవరైనా చూశారా? ఎవరు చూడాలి? కుటుంబస్తులు చూశారా? చూడాల. బంధువులు చూశారా? చూడాల. కానీ అక్కడ ఉంటుంది యేసు ఆమెను చూసి. ఈ మాట అందరూ చెప్పండి, యేసు ఆమెను చూచి. ఒక్కసారి ఆలోచన చేయండి, యేసు ఎవరిని చూశాడు? అనాథ పిల్లల్లా, ఏ స్త్రీని? నడుము వంగిన స్త్రీ. ఈమెకి ఏం పట్టింది? బలహీనపరచు దెయ్యం పట్టి. ఒక్కసారి ఆలోచన, మందిరానికి వెళ్ళింది, మందిరంలో ప్రార్థన చేస్తుంది, అంత జన సమూహములో అంతమంది జ్ఞానము కలిగిన వారిలో ఎవరైనా ఈమెలో ఉన్న పని చేస్తున్న దెయ్యాన్ని ఎవరైనా గుర్తెరిగారా? చెప్పండి, గుర్తెరిగారా? ఎవరు గుర్తు? ఎవరికైనా తెలిసిందా? ఎవరికి తెలియదు. కానీ యేసుకు తెలిసింది కనుక యేసు ఆమెను చూశాడు. ఆమె ఈరోజు ప్రకట కాల సమయమందు నీ హృదయములో నీలో పనిచేస్తున్న సాతాను ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, ఈ సంఘస్థులకు తెలియకపోవచ్చు. కానీ నా యేసయ్య ఆ రోజు ఆ స్త్రీని చూసినట్లుగా ఈ రోజు మధ్యాహ్న కాల సమయం ముందు నా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరలా చెప్తున్నాను, వినండి, మనలో పనిచేస్తున్న అపవిత్రత పనిచేస్తుంది. అపవిత్ర పనిచేస్తుంది. ఏ అపవిత్రత? మనం అనుకుంటాం ప్రార్థనకి వెళ్తే ఏంటండి లాభం, అభిషేక ప్రార్థనకి వెళ్తే సరిపోద్దని. ఆ మనస్సు నీకు వచ్చిందంటే నీలో ఏం పని చేస్తుంది? అందరూ చెప్పండి, దెయ్యము నీకు తెలియకుండా, నీకు తెలియని దెయ్యము, నీకు తెలియకుండా దెయ్యాన్ని దెయ్యము పనిచేస్తుంది. నువ్వు ప్రార్థనలో మోకరించలేకపోతున్నావు ఇంటికాడంటే నీకు తెలియకుండా ఏం పనిచేస్తుంది? ఆ మాట చెప్పండి, పనిచేస్తుంది. నీ ఇంటిలో చికాకుగా ఉండి సమాధానం లేకుండా ఉంటున్నావంటే నీకు తెలియకుండా ఏం పనిచేస్తుంది? ఆ మాట కొద్ది గట్టిగా చెప్పండి. దెయ్యం అంటే ఎంతమందికి భయమో, ఆ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలే. నీ ఇంటిలో సమాధానం, చాలామంది ఇంట్లో సమాధానం ఉండదండి, అన్నీ ఉంటాయి, ఫ్రిడ్జ్ నిండా అన్నీ ఉంటాయి, బీరువా నిండా అన్నీ ఉంటాయి, కానీ వారి ఇంట్లో ఏముండదు. అంటే నీ ఇంటిలో సమాధానం లేకుండా ఉంటుందంటే నీకు తెలియని, అది ఆ పాప చెప్పింది ఎవరమ్మా?
నీకు తెలియని ఆ మాట చెప్పండి నోరు తెరవండి నీకు తెలియని నీ ఉద్యోగములో నెమ్మది లేకుండా నీకు ఉద్యోగం రావటం ఉద్యోగములో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా నీ బాస్కి నీకు అసమాధానం ఉందంటే నీకు తెలియకుండా నీ ఆఫీసులో ఏం పనిచేస్తుంది ఇప్పుడు ఆ దెయ్యాన్ని మనం ఏం చేయాలి వెళ్ళగొట్ట ఎలా వెళ్ళగొట్టాలో కర్ర పట్టుకుంటే వెళ్తుంది అది చెప్పండి ఒక కర్ర పట్టుకుంటే ఇంతకే మనలో దెయ్యం పనిచేస్తుందా లేదా మనలో దెయ్యం పనిచేస్తుందా మనకు తెలియకుండానే పనిచేస్తుందండి ఇప్పుడు ఉదాహరణకి అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను మీరు ఏమనుకున్నా పర్లేదు ఉపవాస ప్రార్థనలకు రాని వారు ఒకసారి పైకెత్తుతారా చేయపెట్టండి మీరు ఏమనుకున్నా పర్వాలేదు చేయపెట్టండి దించేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగా అంటే వీరు ఉపవాస ప్రార్థనకు రాకుండా చేసింది అని అంటే వీరిలో ఏం పనిచేస్తుంది దెయ్యం కాదు వీరికి తెలియని దెయ్యం చెప్పండి అంటే వీరు ఉపవాస ప్రార్థన రాలేదు అదే దేవుని ఆత్మ దేవుడు వీరిలో ఉంటే ఏ ఎక్కడికి నడిపిస్తుంది మందిరాన్ని అసలు నువ్వు ఎన్ని ఆటంకాలు వచ్చినా అది అతిక్రమించుకొని ఎక్కడికి వచ్చేస్తావు మందిరానికి అసలు లోన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేయడు ఒప్పుకోడు ఇంటికాడు ఉంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు సాతాను మందిరానికి రానవ్వకుండా చేస్తుందంటే నీకు తెలియకుండా ఏం పనిచేస్తుంది నీలో అదే ఇప్పుడు నీ యొక్క భర్త ఏంటి పాటర్ గారు ఏంటి పద్దా ప్రార్థలేటి అన్నాడు ఆయన ఆయనకి నీకు ఫుల్గా అయిపోద్ది ఏంటి అనుకుంటున్నావు ఈరోజు నేను చల్లడానికి వీల్లేదు ఆదివారం మాత్రమే నేను టైం చెప్తాను ఆ టైంకి వెళ్ళు ప్రభు నాయన సూత్రం అని ఓ దండం పెట్టుకుని వచ్చాయి అని అంటే ఇప్పుడు ఇతను ప్రార్థనకు రానివ్వటం లేదంటే ఈయనకి తెలియకుండా ఏం పని చేస్తుంది ఇది ఏ దీని పేరు ఏం పేరు తెలియని దెయ్యము ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి మనం మోక దెయ్యం ఒకటి ఉంది చెవిటి దెయ్యం ఒకటి ఉంది ఉంది ఇప్పుడు మనం దీనికి ఒక పేరు పెట్టాలి ఏం పేరు మనకు తెలియకుండా మనలు నడిపించుచున్న దెయ్యం మనకు తెలియనోదో కానీ మనల్ని నడిపిస్తారు ఇప్పుడు ఇంట్లో ఆ భర్త రానివ్వటం లేదంటే వారి కుటుంబంలో ఏం పని చేస్తూ వారికి తెలియకుండా ఆ దెయ్యం ఏం చేస్తుంది వారిలో పనిచేస్తుంది నీ యొక్క ఏ విషయంలో అయినప్పుడు కూడా ఆ ప్రార్థన విషయంలో అయినప్పుడు కూడా పరిచర్య విషయంలో కూడా కొంతమంది పరిచర్యలు చేస్తున్నారు కొంతమంది అవనస్సులు కొంతమంది పరిచర్యలు పాల్పొందట్లా మీరు ఏమనుకున్న పర్వాలా దేవుడు నీలో ఉన్నది బయటికి తీస్తున్నాడు అంతే అది మీరు గ్రహించండి చాలామంది యవనస్సులు ముందుకు రావట్లా వీరికి తెలియకుండా ఏం చేస్తుంది దెయ్యము పనిచేస్తుంది పరిచర్యలో పాలు పొందాలనే మనసు దేవుడు ఉంటే వారి హృదయంలో తప్పనిసరిగా పరిచర్యలో పాలు పొందదు అంటే వీరిలో వీరికి తెలియకుండానే ఏం పనిచేస్తుంది దెయ్యం పనిచేస్తుంది మోకరించండమ్మా మోకరించండమ్మా అంటే దేవుడి సన్నిధిలో మోకరించకుండా ఎక్కడెక్కడో ఆలోచిస్తారు అంటే మోకాలు అనుభవం లేదంటే వీరికి తెలియకుండా ఏం పనిచేస్తుంది దెయ్యం పనిచేస్తుంది ఈ స్త్రీలో ఈమెకు తెలియకుండానే దెయ్యం పనిచేసి ఆ మందిరములోనికి వచ్చింది ఆ విషయాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయారు ఈరోజు నేను గ్రహించలేను నీ భర్త గ్రహించలేడు నీ భార్య గ్రహించలేదు నీ కుటుంబస్తులు గ్రహించలేదు కానీ గ్రహించేవాడు ఒకడున్నాడు ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఆమెను చూశారంట ఈరోజు మధ్యాహ్న కాల సమయమందు నా యేసయ్య మీరు చప్పట్లు కొడుతుండగానే నా యేసయ్య మిమ్మల్ని చూసునుగాక నిత్యముగా ఆయన మిమ్మల్ని చూసునుగాక రెండు చేతులు పైకెత్తింది చప్పట్లు కొడుతుండగానే నా యేసయ్య నిన్ను నిత్యముగా చూసునుగాక నీలో ఉన్న ప్రతి దురాత్మ విడిచి పోవునుగాక ఆమే ఆమే యేసు చూస్తే అద్భుతం జరుగుతుంది మనుషులు చూస్తే అద్భుతం జరగదు ఆ రోజు మందిరంలో అందరూ ఉన్నారు కానీ ఆమెను ఎవ్వరూ పట్టించుకోవాలి అందరూ ఉన్నారు కానీ ఆమెను ఎవ్వరూ పలకరించాల అందరూ ఉన్నారు కానీ ఆమెను ఎవ్వరూ ఆదరించాల ఏమండి బైబిల్ గ్రంథంలో కూడా తెలియని దెయ్యాలు పట్టిన వారు ఎవరైనా ఉన్నారని అంటే ఖచ్చితంగా ఉన్నారు
యేసు ప్రభువారు అప్పగించబడిపోతున్న రాత్రి ఇక కొద్ది కొన్ని గంటల్లో అప్పగించబడతాడు. పేతురు గారు వచ్చారు ఎవరి దగ్గరికి? ప్రభువా ప్రభువా నేను నీ కొరకో ఏమెత్తాను చెయ్యిత్తాను అన్నాడా? ఏమండి ఇప్పుడు నేనున్నాను దైవజనుడు ఉన్నాను అన్నయ్యా నీ కొరకు నేను ప్రాణం ఎత్తానంటే నేను నమ్ముతానా? ఏమండి నేను నీ కొరకు ప్రాణం ఎత్తానని నమ్ముతానా? నేను మట్టికి నమ్మను. మరి ఆ రోజు మరి యేసు ప్రభు కూడా నమ్మలేదు. నాయనా నీవు నా కొరకు ప్రాణం ఎత్తావా? నీవు నా కొరకు ప్రాణం ఇచ్చే ముందు నీవు కోడి కుయ్యక ముందు చెప్పండి ఎన్నిమార్లు? అక్కడ ఉన్న సైన్యము కానీ అక్కడ ఉన్న శిష్యులు కానీ ఎవరైనా అతనిలో ఉన్న ఆ బలహీన పరుచు అతనిలో ఉన్న అతనికి తెలియకుండా దెయ్యాన్ని కనుగొన్న వారు ఎవరైనా ఉన్నారా? పేతురులో దెయ్యం పనిచేస్తుంది. ఏ దెయ్యం? ఏ దెయ్యం? దేవుడు ఎవరో ఎరగును అన్న దెయ్యం పనిచేస్తుంది. అబద్ధమాడే దెయ్యం పనిచేస్తుంది. ఆ విషయం ఎవరికైనా తెలిసింది? అక్కడ ఎవరికి తెలియలా. కానీ నా యేసయ్య పేతురు వైపు చూశాడు. చూసిన వెంటనే ఆ దెయ్యమును శాస్తలన్నీ కూడా బయట పెట్టాడు. ఇదిగో 3 సార్లు నీవు బొంకుతావు, నేను ఎవరునో ఎరుగిన. ఖచ్చితంగా అలాగే ఆ దెయ్యం పనిచేసింది. పేతురు చేశాడా? పేతురు కాదు, పేతురులోనే ఉన్న దెయ్యము. పేతురుకి తెలియదు 4 దెయ్యం ఉందని, కానీ తెలియని దెయ్యము పేతురులో పనిచేసింది. ఈరోజు తెలియని దెయ్యము నీళ్ళు పనిచేస్తుందేమో, అది యేసు నామములో తొలగిపోవును గాక. గేహజీ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు పేతురుని చూసినప్పుడు పేతురులోన ఉన్న ఆ తెలియని దెయ్యాన్ని కనుగొన్నాడు. గేహజీ ఉన్నాడు, తెచ్చుకున్నాడు నయమాను దగ్గర నుంచి ధనం, లోన పెట్టుకున్నాడు. దైవజన్ దగ్గరికి వచ్చాడు. నాయన ఎక్కడికి వెళ్ళావు నాయన అంటే, అప్పుడు దైవజన్ అంటున్నాడు, నాయన నీవు వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో. అంటే గహర్జీ విషయంలో గ్రహజీలో అతనికి తెలియకుండానే ధనాపేక్షణ దెయ్యము వెంబడించింది. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఎలీషా గారికి తెలిసింది. ఈరోజు నీకు తెలియకుండానే దెయ్యము నిన్ను వెంబడిస్తుంది, ప్రతి విశ్వాసిని వెంబడిస్తుంది. ఎలా వెంబడిస్తుందండి అని అంటారేమో. ఉదాహరణకి మీకు చెప్తాను, జైల్లో ఒక వ్యక్తిని పెట్టారు. పెట్టినప్పుడు పగడబందీగా అతను బంధించినప్పుడు అతను తప్పించుకొని పారిపోయాడు అనుకో. పారిపోతున్నప్పుడు పారిపోయిన ఆయన అని పోలీసులు అందరూ కూడా చక్కగా సంబరం చేసుకుంటారా? ఏం చేస్తారు అతన్ని? అతను పరిగెడుతున్నాడండి. వెనక వైపు వీరు పోలీస్ సిబ్బంది ఉన్నారు. పరిగెట్టరా, ఎంతవరకు పరిగెత్తాం అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాణ్ణి వెంబడిస్తారు. వాడు దొరికేంత వరకు రాత్రి పగల కూడా ఏం చేస్తారు? వెంబడిస్తారు. వాడు దొరికేంత వరకు కష్టపడతారు. వాడు దొరికిన తర్వాత వాడి సంగతిని తెలియజేస్తారు. అలాగే నీవు సాతాననే బందికానాలో నుంచి బయటికి వచ్చావు, ఆ సరసాలలోంచి బయటికి వచ్చావు. సాతాను ఊరికనే ఉంటుందా? నువ్వు వెళ్తే వెళ్ళు యేసు దగ్గరికి, నీకు అన్నీ బాగుంటాయని ప్రోత్సాహపరుస్తుందా? లేదు లేదు. నీవు సాతాను కబంధస్థాలలో నుంచి జైలులోంచి బంధించబడి విడిపించబడిన వ్యక్తివి, నీ వెంట సాతాను ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఎక్కడ పొరపాటు దొరికినా, ఎక్కడ అపవిత్రత దొరికినా, ఎక్కడ వీక్నెస్ దొరికినా, నిన్ను పాపములో నెట్టివేసి నిన్ను బయటికి లాగివేసి మరలా బందిఖానలో పెట్టేస్తుంది. ఆత్మీయ జీవితం నిలబెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆత్మీయ జీవితం నిలబెట్టుకోవాలంటే చాలా గొప్ప విషయం. అది చాలా ఆత్మీయత కావాలి, దేవుడితో అనుసంబంధం కావాలి. మనం ఎవరితో ఉంటున్నాం? దేవుడితో ఉంటున్నామో మనకు తెలియకుండానే మనలో సాతాను ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయి, నువ్వు త్రాగుడికి లోనైపోతున్నావు, త్రాగుడికి బానిసైపోతున్నావు. నీవు సాతాను నీకు తెలియకుండానే నీలో పనిచేస్తుంది. సాతాను నీకు తెలియకుండా నీ కుటుంబంలో పనిచేస్తుంది. సాతాను నీకు తెలియకుండా నీ కుటుంబంలో భయంకరమైన పనులు చేస్తుంది. నువ్వు అది గ్రహించితే తప్పనిసరిగా సాతాను నీ దగ్గర నుంచి పారిపోతుంది. సమాధానం లేకుండా ఉంటుందంటే
నీ కుటుంబంలో ఏం పనిచేస్తుంది? నీకు తెలియకుండానే దెయ్యము పనిచే ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఆత్మీయ జీవితం ఎదగకపోవటం కానీ, ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళకపోవటం కానీ, కారణం ఒకే ఒక కారణం, సాతాను నీకు తెలియకుండా నిన్ను వెంబడిస్తుంది. ఆ రోజు సమాజ మందిరంలో ఆ స్త్రీకు తెలియకుండానే ఆ స్త్రీని వెంబడించింది. యేసు ఆమెను చూశాడు, ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ప్రారంభించాడు. దేవునికి సోదరం చెప్పండి, ఈ రోజు ప్రకటకాల సమయం ముందు నీకు తెలియకుండానే సాతాను నిన్ను వెంబడిస్తూ, నీలో ప్రవేశిస్తూ అనేకమైన అపవిత్రమైన మార్గంలోనికి నిన్ను నడిపిస్తుంది. కానీ ఈ రోజు మధ్యాహ్న కాల సమయం ముందు నా యేసయ్య నిన్ను చూచుచున్నాడు. గట్టిగా చెప్పండి, గడి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. యేసు పేతురును చూశాడు. ఈరోజు ప్రకటకాల సమయం, ఏ వీక్నెస్తో ఉంటున్నావు, ఏ అపవిత్రతతో ఉంటున్నావు, తెలియని దెయ్యం నీలో పనిచేస్తుంది. మారటం లేదు నా భర్త అనుకుంటున్నారు, నా బిడ్డలు మారటం లేదు అనుకుంటున్నారు, నా కుటుంబంలో పరిస్థితులు మారటం లేదు అనుకుంటున్నారు. నీ భర్త మారకపోతే, ఎంతమంది భర్తలు మారని వారు ఉన్నారు? ఒక్కసారి కుడి చేపెక్కింది, దానిలో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. మారని వారు కొద్దిగా పైకెత్తండి. మారని వారు ఈరోజు నుంచి మీరు ఒక ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? నిత్యముగా దేవా, నా కుటుంబంలో తెలియని దెయ్యము యేసు నామములో తొలగిపోవునుగాక. చెప్పండి ఆ మాట. చేయి పైకెత్తిన వారు అనగా భర్తలు మారని వారు చెప్పండి, నా యేసయ్యా, నా కుటుంబములో, నా భర్త జీవితంలో తెలియని దెయ్యముతో పీడించబడుతున్నాడు. యేసు నామములో అది నా కుటుంబాన్ని విడిచి పారిపోవునుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమే కొట్టబడిన స్థితిలో తెలవబడిన దెయ్యం అన్నారు కదా దేవుని వాక్యం. దైవ సేవకులు చెప్పిన రీతిగా తెలవబడిన దెయ్యం మమ్మల్ని చాలా శోధనకు గురి చేసింది. అయినప్పటికీ ఆ యొక్క శోధన నుంచి దేవుడు నా కుమారుని ఎంతగానో విడిపించాడు. నిజమేనండి, మాలో దెయ్యం పనిచేస్తున్నట్టు మాకు తెలియదండి. పాస్టర్ గారు మాట్లాడిన విధానం బట్టి మాలో దెయ్యం పనిచేసి ఆత్మ జీవితంలో మేము ఎదగలేకపోతున్నామానండి. మాకు ఇప్పుడు తెలుసుకుని మేము ఇలా ప్రార్థనలో ఎక్కువ ఎదగాలని చిన్న సాక్షి దేవుడి సేవకులు వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం, కానీ తెలియని దెయ్యం మనలోకి వచ్చి ప్రార్థన చేయకుండా బైబిల్ చదవనివ్వకుండా చేస్తుందండి. మరి నేనైతే అది నేర్చుకున్నాను. తెలియని దెయ్యం గురించి నేను నేర్చుకున్నాను. ఇవాళ చెప్పిన బ్రదర్ ఇవాళ చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఆ మాట నేను నేర్చుకున్నానండి. ఈరోజు వాక్యం ఎంత ఆత్మీయంగా ఉంది. ఈరోజు వాక్యం నిజంగా దెయ్యం నుంచి విడుదల అనే మాటలు కేవలం మమ్మల్ని బలపరచడానికి. నా భర్త కూడా ఈరోజు వచ్చారు, ఆ వాక్యం విని విడుదల పొందారని నేను నమ్ముచున్నాను. దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా? ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా? విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఆదరణ స్వరం ప్రార్థనా మందిరము మీకోసమే. ప్రతి ఆదివారం 9 గంటలకు ఉండి కోండ్రోతుపేటలో ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును. దైవజనురాలు అన్నమ్మగారు మరియు బాబురావు గారు అద్భుత సందేశాలు అందించెదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అవసరతలు ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. రండి, ఇప్పటికే వందలాది మంది ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుచున్నారు. మా అడ్రస్: ఆదరణ స్వరం ప్రార్థనా మందిరము, పాస్టర్ టి బాబురావు, కోండ్రోతుపేట మార్కెట్ వెనుక, ఉండి పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నంబర్లు 9866736263, 8331888123, 08161673.